మల్టీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 29న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు రానున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. అయితే భారత్ బయోటెక్ సంస్థను పరిశీలించనున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఢిల్లీ నుంచి హంకీపేటకు ప్రత్యేక విమానంలో ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. ఆకస్మికంగా ప్రధాని మోదీ పర్యటన ఖరారైనట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే వ్యాక్సిన్ తయారీకి హైదరాబాద్ హబ్ గా మారనున్న నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీని పరిశీలించే క్రమంలో భాగంగానే భారత్ బయోటెక్ లో పరిశీలించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. రమేష్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 29న హైదరాబాద్ పర్యటనకు రాబోతున్నట్టు సమాచారం అందుతోంది. ఇంకా అధికారికంగా ఖరారు కాకపోయినా మన హైదరాబాద్ పర్యటనకు 29న తరిగిన భారత్ బయోటెక్ కి వస్తున్నట్టు తెలుస్తుంది. కరోనా వ్యాక్సిన్ క్రితం పురోగతికి సంబంధించి ఆ సదస్సులో సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొనబోతున్నారు. ఆకస్మికంగా పర్యటన ఖరారు అనేట్టు సమాచారం అందుతోంది. ఆ తర్వాత ఇంకా అధికారికంగా ప్రకటించబోతోంది. జిహెచ్ఎంసీ ఎన్నికల వేళ హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ అది రాజకీయ పరిణామాలు సహజంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కూడా రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంది. రాజకీయ పార్టీ సమావేశాల్లో పాల్గొనకపోయినా కానీ ఆయన ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ కూడా పార్టీ వర్గాలు ప్రకటించే ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆయన పర్యటన తోటి రావాల్సి ఉంది. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం మీద 29న హైదరాబాద్ కు వస్తున్నట్టు మనకు సమాచారం అందుతోంది. రమేష్, చూసుకున్నట్లయితే ఇంత ఆకస్మికంగా ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో గల ఆంతర్యం ఏంటి? అదే రోజు కూడా కేసీఆర్ బహిరంగ సభ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి. మరి దీని వెనుక రాజకీయ వ్యూహం ఏదైనా ఉంటుంది అని భావించవచ్చా? రాజకీయ పరిణామాలు అధికార విపక్ష పార్టీలు బీజేపీల మధ్య మాటల యుద్ధం, అదే విధంగా కేంద్ర మంత్రుల పర్యటన, జాతీయ నాయకుల పర్యటన, వరుష పర్యటనలు, గల్లీ వాడవాడకు బీజేపీ నిర్ణయంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీసుకుంటున్న నేపథ్యంలో జాతీయ నాయకత్వం మొత్తాన్ని కూడా హైదరాబాద్ కి మోహరించింది బీజేపీ అధిష్టానం. అందులో భాగంగానే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా హైదరాబాద్ కి 29కి రాబోతున్నట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. కానీ ఇంకా అక్కడ జీవం నుంచి అధికారికంగా ప్రకటించాల్సింది, షెడ్యూల్ రావాల్సింది. 8 గంటలకు వస్తున్నారు, 8 గంటలకు పాల్గొనబోతున్నారు. దానికి సంబంధించి క్లారిటీ రావాల్సింది. కానీ ఇప్పటికే ఆ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆ టూర్ ఖరారైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టూర్ ఖరారైంది. అదేవిధంగా ఏపీ సీఎం ఆదిత్యనాథ్ కూడా హైదరాబాద్ లో పాల్గొనబోతున్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే బీజేపీ జాతీయ నాయకత్వం జిహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తూ ప్రతిరాత్మకంగా తీసుకున్నట్టు జరుగుతున్న పరిణామాలు, జాతీయ నాయకుల పర్యటన దీని అవకాశం అందిపుచ్చుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.